తూర్పు గోదావరి జిల్లా తాడిపర్రులో విషాదం చోటు చేసుకుంది. సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఉండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడిపర్రు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సర్దార్ పాపన్న కూడా విగ్రహం ఆవిష్కరణ తాడిపర్రు గ్రామంలో జరగనుంది. ఆ సందర్భంగా రాత్రి తాడిపర్రు గ్రామ కుర్రవాళ్ళు ఫ్లెక్సీ కడుతుండగా సుమారు 20 అడుగుల హైట్లో ఉన్న కరెంటు వైరు ఫ్లెక్సీకి తగిలి షాక్ కొట్టి 5 ఇంజూర్ అయ్యారు. హాస్పిటల్ తీసుకొచ్చారు. అందులో 4 చనిపోయారు. ఒక అతను ట్రీట్మెంట్ జరుగుతుంది. సర్దార్ పాపన్న కూడా విగ్రహం ఆవిష్కరణ తాడిపర్రు గ్రామంలో జరగనుంది. ఆ సందర్భంగా రాత్రి తాడిపర్రు గ్రామ కుర్రవాళ్ళు ఫ్లెక్సీ కడుతుండగా సుమారు 20 అడుగుల హైట్లో ఉన్న కరెంటు వైరు ఫ్లెక్సీకి తగిలి షాక్ కొట్టి 5 ఇంజూర్ అయ్యారు. హాస్పిటల్ తీసుకొచ్చారు. అందులో 4 చనిపోయారు. ఒక అతను ట్రీట్మెంట్ జరుగుతుంది.